ఇప్పటి ఇప్పుడు ఈ మెసేజ్ మీకు కన్వే చేయాలి, వాస్తవాలు మీకు తెలియజేయాలని చెప్పి మీ ముందుకు నేను వచ్చిన ఈ ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి క్లారిటీ లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. సంబంధం లేకుండా సెక్రటేరియట్ ఓపెనింగ్ దానికి దీనికి ఉంటే అటాటుగా గోలగోలేసుకొని మంత్రులు సీఎం అందరు కలిసి కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. మరి 15 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు అన్నప్పుడు నువ్వు కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చి క్లారిటీ చేస్తే బాధ్యత ఉందా లేదా? విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నావు, క్లారిటీ ప్రతి ఒక్క పేరెంట్ కి స్టూడెంట్ కి క్లారిటీ చేస్తా బాధ్యత సబితా ఇందారెడ్డి గారు మీ పైన ఉంది. మీడియా ముందుకు రండి, ఏ రకంగా ప్రమోట్ చేస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విద్యార్థులకి మీ ఎక్స్ప్లెనేషన్ చేసే బాధ్యత మీ పైన ఉంది. ఇలా దొంగల లెక్క ఇంట్లో దాచుకొని ఫార్మల్ దాచుకొని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే నడవదు. క్లారిటీ ఉన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. అదొక సీఎం ఆఫీస్ కి ప్రెస్ నోట్ వస్తే క్లియర్ గా అర్థం కాదు ప్రజలకి. ఇంకా క్వశ్చన్ మార్క్స్ బిల్డప్ చేయొద్దు. ఇప్పటికే కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అనేకమైన మానసిక శోభలు కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ దానిపైన మీరు ఇంకా ప్రజలపై క్లారిటీ లేని మెసేజ్ ఇచ్చి మీరు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. హెచ్చరిస్తున్నాము, మేము బయటికి వచ్చి రోడ్ల పైన తిరిగి తన్నే వరకు తెచ్చుకోకండి. దయచేసి నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి క్లారిటీ ఇవ్వండి. సో మై డియర్ స్టూడెంట్స్, విన్నారు కదా మన వెంకటన్న స్పీచ్. మనకు న్యాయం జరిగేంత వరకు మనం వెనక అడుగు వేయేదే లేదు. సో మై డియర్ స్టూడెంట్స్, మన వెంకటన్న మన కోసం చాలా చేస్తున్నాడు. సో మీరు కూడా మన వెంకటన్న కోసం చాలా చేయాలి. సో చేయాలంటే నేను కింద వాళ్ళ అకౌంట్స్ ఇచ్చాను, NSUI అఫీషియల్ వెంకట్ బల్మూర్ది. సో అన్నకి వెళ్ళి మీరు ఫాలో కండి, అండ్ ఫాలో అయ్యి మీరు హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇయర్ అని ఇవ్వండి. అంటే మీరు కూడా కాదు, అంటే మీకు ఎవరైతే ఉన్నారో లైక్ డిగ్రీ బీటెక్ ఓకే మీతో పాటు, సో వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం స్టూడెంట్స్, మనం ఒక్క మాట మీద నిలబడాలి. ఏమంటున్నా ఓకే, ఈ వీడియోని ఎంత లైక్ చేస్తారో చేయండి, ఎంత షేర్ చేస్తారో చేయండి. ఎందుకంటే మన స్టూడెంట్స్, మన యూనియన్, మన NSUIకి ఎలా అయినా సపోర్ట్ చేయాలి. వెంకట్ బల్మూర్ సార్కి మన కోసం అంత చేస్తున్నారు. అండ్ ఇంకోటి నేను చెప్తున్నా స్టూడెంట్స్, ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే చూడండి ఎంత పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, అండ్ ప్రమోట్ కూడా కాదు పాస్ చేయాలి. సో కంపార్ట్మెంటల్ పాస్ అన్న దానిపై వెంకటన్న ఫైర్ అయ్యారనమాట. ఈ కంపార్ట్మెంటల్ పాస్ ఏంటిదని, సో కంపార్ట్మెంటల్ పాస్ కాకుండా రెగ్యులర్ పాస్ చేయాలి. సో అందరినీ ప్రమోట్ కాకుండా పాస్ చేయాలని చెప్పారు. సో మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు ఏం డిసిజన్ తీసుకుంటారో, సో 2 డేస్లో ప్రెస్ మీట్ అని ఉంది. అండ్ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఆ ప్రెస్ మీట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు, మీరు కూడా ఎదురు చూడండి. డైరెక్ట్గా బాగా నిర్ణయమే వస్తుంది. ఏమంటున్నాను స్టూడెంట్, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.